గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అఖిల భారత చిరంజీవి యువత. ఎవర్సో నమస్తే. ముందుగా మన సుమన్ టీ తరపున మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అయితే ప్రస్తుతం మన నెల్లూరు నగరంలో ఉన్న రెడ్ క్రాస్ దగ్గర ఉన్నాం, రెండో ఫ్లోర్లో. చూడండి ఫ్లెక్స్ బ్రహ్మాండంగా ఉంది సామె. ఏమన్నా చిరంజీవి యువతలు మావులు కాదు సామె, కిష్ట రెడ్డి వాళ్ళు ప్రతి సంవత్సరం అట్టహాసంగా చేస్తారు. ఈ సంవత్సరం కూడా ఎవ తగ్గేదలంట చేస్తూనే ఉండరు. అభిమానులు అందరూ రక్తదానం ఇస్తూనే ఉండరు, వస్తూనే ఉండరు, రక్తదానం ఇస్తూనే ఉండరు. ఏదేమైనా కానీ మెగాస్టార్ ఫ్యాన్స్, మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఆ విధంగా ఉంటుంది. అది ఇవాళ మనం అందల ఈ సంవత్సరం రామ్ చరణ్ గారి బర్త్డే ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? ఈ ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం, ఎందుకంటే ఆయన ఈరోజు ప్రపంచ స్థాయిలో ఆయన ఒక నటని గుర్తించి ఆస్కార్ అవార్డు రావడం కూడా, ఆయన నటించిన RRR సినిమాకి ఎంతో ఆనందంలో ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా దాదాపు నెల్లూరు జిల్లాలో ఉండే 10 నియోజకవర్గాల్లో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నెల్లూరు నగరంలోని రెడ్ క్రాస్ నందు దాదాపు 200 మందికి పైగా ఈరోజు రక్తదానం చేస్తున్నారు. ఇంకా ఆయన పిలుపునిస్తే అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి నెల్లూరు జిల్లా చిరంజీవి యువత ఎప్పుడు ముందుంటుంది. చిరంజీవి గారు మాకు నేర్పించింది ఒకటేనండి, మేము గతంలో ఏదో సినిమా టికెట్లు తీసుకొని అక్కడ ఏదో పేపర్లు చింపుకొని ఎగరేసుకునే వాళ్ళని, ఈరోజు ఆయన చెప్పినటువంటి సేవా మార్గంలో ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు అనేక మందికి మాకు చేతనైన సహాయం చేస్తూ నెల్లూరు జిల్లా చిరంజీవి యువత అని ఒక గ్రూప్ని స్థాపించి ఆ గ్రూప్ ద్వారా చాలామందికి మేము రక్తదాన కార్యక్రమాలు, నేత్రదాన కార్యక్రమాలు, అయితే అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా మాకు తోచినంత వరకు ఎవరికో ఒకరికి ధన సహాయం కూడా, డబ్బు సహాయం కూడా చేస్తూ ఉన్నాం. నెల్లూరు జిల్లా రూరల్ మండలంలో ఒక పేద కుటుంబానికి ఇలా మెదడువాపు వ్యాధి వచ్చింది, ఆ కుటుంబానికి రెక్కాడితేగానే డొక్కాడని పరిస్థితి అని చెప్పి మాకు నెల్లూరు జిల్లా రూరల్లోని చిరంజీవిత అధ్యక్షులు షేక్ హుస్సేన్ బాషా గారు నెల్లూరు జిల్లా చిరంజీవితకు తెలియజేయడం జరిగింది. తర్వాత చిరంజీవిత సభ్యులందరమే కలిసి కొంత మొత్తాన్ని సేకరించి వాళ్ళకి మొదటగా సుజయ్ బాబు గారు, కొట్టే వెంకటేశ్వర్లు గారి ద్వారా ఇవ్వడం జరిగింది. వెంటనే వాళ్ళు దాన్ని తీసుకొని బెంగళూరుకి వెళ్ళి ప్రతి వారానికి ఒకసారి బెంగళూరుకి వెళ్ళి వాళ్ళు ట్యాబ్లెట్స్ తెచ్చుకొని వాడుకునే పరిస్థితి వాళ్ళది. అవి సరిపోవన్న తర్వాత రెండవసారి కూడా మళ్ళీ మేము తలా కొంత వేసుకొని మళ్ళీ ఒక మొత్తాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది కూడా సరిపోదన్న తర్వాత మూడోసారి కూడా మేము రెక్టాస్ నందు వాళ్ళని పిలిపించి మూడోసారి కూడా కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇలా మాకు తోచినంత మేము చేస్తూ ఉన్నాము. కానీ వాళ్ళకి ఒకే ఫ్యామిలీలో జుబేద అనే అబ్బాయి, ఫసియా అనే పాప, ఇద్దరు మెదడువాపు మరీ తీవ్రంగా ఉంది. వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఒక్కరికి కూడా పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికీ ఇద్దరు పేషెంట్లు కూడా పెన్షన్ రాసిన పాపన ప్రభుత్వం కూడా పోలేదు. మేము చాలామందికి కూడా ఇది చేరవేయడం జరిగింది, కానీ ఒక్కరు కూడా స్పందించలేదు. కేవలం వారికి చిరంజీవిత ద్వారా మాత్రమే ఇప్పటివరకు ఆర్థిక సహాయం అందింది. డాక్టర్ల సూచన కూడా ఉండే కొంది ఈ వ్యాధి ముదిరితే శస్త్రచికిత్సలకు కూడా కష్టం వద్దని తెలియజేయడం జరిగింది. కావున దయాద్ర హృదయులందరూ కూడా తమ వంతుగా వారికి తోచినంత సహాయాన్ని వారి కుటుంబానికి అందించి వారికి ఈ ఆపదలో ఆపనాస్తం అందిస్తారని చెప్పి నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఈ బాబు షేక్ జుబేద్ అబ్బాయి పేరు. ఈ అబ్బాయి పుట్టుకతోనే ఈ మెదడువాపు వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు, ఎటువంటి పని కూడా చేసుకోలేడు. మరో మనిషి ఉంటేనే నడవగలడు, కానీ ఎటువంటి సొంతంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేడు. వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ తీసుకొని రావాలి, బయట తీసుకురావాలన్నా, కనీసం బాత్రూమ్ వెళ్ళాలన్నా కూడా వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ తీసుకెళ్ళాలి. అదే మాదిరి వీళ్ళ సిస్టర్ ఉంది, అమ్మాయి పేరు ఫసియా. ఈ అమ్మాయి కూడా
ఒకే కుటుంబానికి చెందిన అన్న చెల్లెళ్ళు వీళ్ళకి ఎవరొకరు ఇంకొకరు తోడు లేని ఏ పని చేసుకోలేరు అందులో తీవ్రంగా ఉండే కొద్ది కూడా ఈ వ్యాధి తీవ్ర దశకు పోతుందని చెప్పి డాక్టర్లు కూడా తెలియజేయడం జరిగింది వీరు నెల్లూరు జిల్లాలోని రూరల్ మండలం రెండవ డివిజన్లో జన్నతుస్య నగరంలో ఉంటారండి వీరికి మీకు తమవంతుగా ఆర్థిక సహాయం చేసి ఈ కుటుంబాన్ని ఆదుకుంటారని తెలియజేసుకుంటున్నాం అన్న చిరంజీవి గారు సహాయం చేశారు కదా అంటే ప్రస్తుతానికి అబ్బాయి పరిస్థితి ఏ విధంగా ఉందన్న ప్రస్తుతానికి అబ్బాయికి దగ్గరలో చికిత్స చేయాలని చెప్పి చెప్పారు డాక్టర్లు కానీ ఇప్పటివరకు మేము చేసిన సహాయం కూడా వారి మందులకి టెస్టులకే పూర్తి స్థాయిలో సరిపోలేదు కానీ వాళ్ళకి ఒక మొత్తం ఇస్తే ఆ శస్త్రచికిత్సకు ఉపయోగపడద్ది త్వరగా కోలుకునే అవకాశం కూడా ఉంటుంది కళ్ళు కూడా కనపట్టలేదని చెప్పి చెప్పారు అవును అందుకే వాళ్ళ కళ్ళు చూపు మందగించేస్తుంది బ్రెయిన్ కూడా పనిచేయదు వాళ్ళ పనే వాళ్ళు చేసుకోలేరు వాళ్ళు ఏ పని చేసుకోవాలన్నా కూడా వాళ్ళ నాన్న అమ్మాయి సహాయం చేసుకోవాలి వాళ్ళు కూడా 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఒకే కుటుంబంలో వీళ్ళిద్దరు ఒకే కుటుంబంలో ఇద్దరు అన్న చెల్లి ఇద్దరు ఇద్దరికి ఇదే పరిస్థితి చిన్న పుట్టుకతోనే ఇలా ఉన్నారు ఎవరు కూడా గుర్తించలేదు కనీసం ఇప్పటికి ఒక పెన్షన్ కూడా అరేంజ్ చేయలేదు వాళ్ళకి మొత్తం అయితే చిరంజీవి గారు రామచంద్ర గారు చూసుకుంటున్నారు వీళ్ళు బాధ్యతగా అంటే వాళ్ళ పిలుపు మేరకు ఇటువంటి పేదలు ఉంటే మేము గుర్తిస్తున్నాం ఇప్పుడు త్వరలో వారి దగ్గర కూడా తీసుకెళ్తా ఉన్నాం అంటే ఇప్పటివరకు మేమే తలా కొంత తీసుకొని చేయడం జరిగింది వారి దృష్టికి కూడా అన్న కృష్ణారెడ్డి అన్న రవీంద్ర ద్వారా తీసుకెళ్లి చెప్దాం అనుకుంటున్నాం త్వరలో అన్న నమస్తే అన్న చెప్పండి అన్న అన్న మీ పేరు నా పేరు ఎస్కే నజీర్ నర్కూర్ జన్నతుస్య నగర్ గుడ్డపల్లిపాడు పంచాయతీ నెల్లూరు రూరల్ మండలం ఏందన్న మీ పిల్లకాయల సమస్య ఏంది ఏం బాగలేదన్న నా కూతురికి నా కొడుక్కి మెజర్ ప్రాబ్లం చిన్న పుట్టాల నుంచి మెజర్ ప్రాబ్లం ఏ పని చేసుకోలేరు ఎక్కడికైనా వెళ్ళాలన్నా తోడు లేనిదే ఎవరు లేరు మమ్మీ అయినా డాడీ అయినా కూడా ఉండాల్సిందే మాకు 10 సంవత్సరాల నుంచి కష్టాలు మొదలయ్యాయి ఒక 10 సంవత్సరాల నుంచి కష్టాలు మొదలైనతో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు వాళ్ళు ఫ్యాన్స్ మనం మనకి వాళ్ళ ఎవరు చెప్పారు ఏందో అడ్రస్ ఏమో తెలీదు మనం పిలవల వాళ్ళే వచ్చి మేము చిరంజీవి అభిమానులను మీకు ప్రాబ్లం ఉంది అని తెలిసింది మేము సహాయం చేస్తాం మీరు కూడా కొంచెం జాగ్రత్త ఉండండి అని ఒకసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు మాకు సహాయం చేశారు వాళ్ళ తరఫున బెంగళూరులో చూపిస్తున్నాము బెంగళూరు చూస్తే వారానికి ఒకసారి నెలలకు ఒకసారి వెళ్ళాల్సి వస్తుంది కానీ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇచ్చిన డబ్బులతో ఇంతవరకు చూపించాం ఇప్పుడు కూడా చూపిస్తూనే ఉన్నాం ఇంకా సాయం చేస్తూనే ఉన్నారు కానీ సర్జరీ చేయాలంటే ఒక డబ్బు అమౌంట్ జాస్తి కావాలని చెప్పాము వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు త్వరలో చిరంజీవి గారు అన్నగారు వచ్చి మాట్లాడి పంపిస్తాం ఎంట కొట్టు సాయం చేస్తాం మీ కొడుక్కి కూతురికి నయం అవుద్ది పవన్ కళ్యాణ్ చిరంజీవి ఉన్నంత వరకు ఈ పార్టీ ఉన్నంత వరకు మీకేం భయం లేదు మీరు భయపడే అంటే వాళ్ళ దైన్యంతోనే మనం ఒక ముసుకు తక్కువ తిన్నా వాళ్ళు రేపు సాయం చేస్తున్నారు అని నమ్మకంతో ఇప్పుడు దాకా మనం నమ్మకంతో ఉన్నాం అన్న పిల్లకాయలకి ఏ సంవత్సరం నుంచి బాగాలేకుండా వచ్చిందన్న పాపకి పుట్టిదల నుంచి పనిచేయటంలో మెదడు పనిచేయటంలో మెదడుకు సంబంధించిన ప్రాబ్లం కొడుకు వచ్చి ఇటీవల్ల కొన్ని అదే 8 సంవత్సరాల నుంచి మొదలైంది కళ్ళు కనపడకుండా పోయేది రెండోది ఏంటంటే మెజర్ ప్రాబ్లం మూడోది ఏంటంటే నరాల ప్రాబ్లం నాలుగోది ఏంటంటే ఫిట్స్ వస్తుంది అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంది వారానికి ఒకసారి వారానికి 2 సార్లు ఫిట్స్ వస్తుంది అది మెయిన్ ప్రాబ్లం అయిపోయింది అది నాలిక అదే పడిపోవటం నాలిక కట్ చేసుకోవటం ఒక గంట 1.5 గంట మాలో మనిషి ఉండడు కానీ ఆ నీళ్లు చల్లి ఈ నీళ్ళు చల్లి పైకి లేపి ఇప్పుడు కూడా ట్యాబ్లెట్స్ వాడుతున్నాం మళ్ళీ రేపు వారంలో 1వ తేదీ కానీ 30వ తేదీ కానీ బెంగళూరు వెళ్ళాలా రమ్మన్నారు ఈ నెలలో పోయి వచ్చేస్తాం వస్తుంది సుమారుగా నెలకి ఎంత ఖర్చు అవుతుందా సుమారు నెలకి ఒక 35 ఏళ్ళు 40 ఏళ్ళు గ్యారెంటీ అయిపోతుంది గ్యారెంటీ అయిపోతున్నాయి ఈ 35 ఏళ్ళు 45 ఏళ్ళు జన్నతు సెన్నగర్ మా ఊళ్ళో డీలర్ కొడుకు హుస్సేన్ అనే అతను తరఫున సాయం అయింది అదే డీలరు
కోడలు చిన్న కోడలు అతని తరపున మాకు సాయం అందింది. వాళ్ళు చేస్తానే ఉన్నారు, ఇంకా చేస్తారని నాకు ఉంది. అయితే ఇప్పటి వరకు వీళ్ళందరూ అండదండగా ఉన్నారు, చిరంజీవి గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడున్న ఖర్చులు కూడా మొత్తం వాళ్ళే చూసుకున్నారు కాబట్టి ఇంకా ముందు ముందు రోజుల్లో వీళ్ళు చికిత్సకి ఇంకా కొంతమంది ముందుకు వస్తే బాగుందని మీరు అనుకుంటున్నారు? ఎవరైనా వీళ్ళు చూసిన వాళ్ళు ఈ అడ్రస్కి వచ్చి ఏమైనా సాయం చేస్తే మనం నా కొడుకు బాగవుతాడు, నా కూతురు బాగవుతుంది, మనం బాగుంటాం, ఇంకొన్నాళ్ళు మేము ఇద్దరం బతుకుతాం, నా కొడుకుని కూతుర్ని చూసుకుని ఇంకా బతుకుతామని ఆశ ఉంది, అది చేస్తారని ఆశ ఉంది మాకు. ఖచ్చితంగా నా జరగద్ది, మీరే దిగులు పడబాకండి, ధైర్యంగా ఉండండి. ఎవరు సార్ చూసారు కదా ఇప్పుడు దాకా మనతో మాట్లాడిన వాళ్ళు బ్రెయిన్కి సంబంధించి తలకు సంబంధించిన ప్రాబ్లంతో అమ్మాయి కూడా చిన్న పాప చూడడానికి వయసు తక్కువ, కానీ దేవుడు బా మనిషిని సృష్టిస్తాడు కానీ దాని తగ్గట్ట సమస్యలు కూడా పెడతానే ఉంటాడు. నాకైతే గుండె తరుక్కుపోయింది, నా వంతు ప్రయత్నం కూడా నేను కొంచెం వాళ్ళ సహాయం చేస్తున్నాను, మీరు కూడా మీకు తోచినంత సహాయం చేయండి. చిరంజీవి గారు చాలా విషయాల్లో చాలా సినిమాల్లో చాలా సందర్భాల్లో చెప్తూనే ఉంటారు, రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి, అది మొదల ఏటన ప్రోగ్రామా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కెమెరామెన్ సునీల్ అన్నతో సింహపూర్ సినిమా సుజిత్ నెల్లూరు నుంచి.